క్షణం స్వార్థంగా ఆలోచించాను. ఆ ఆలోచనే రఘుని నిలదీసేలా చేసింది. అదంతా తను వింది. ఇదిగో ఇలాంటి పని చేసింది. వెంటనే మా డాడీకి చెప్పండి, ఆయన కానిస్టేబుల్స్ ని పంపించి వెతికిస్తారు. వద్దు, మేమే వెళ్తాం. రఘు రా. నా పిచ్చు గాని గౌరీ ఇక్కడికి ఎందుకు వస్తుంది? అదేంట్రా, ఇక్కడ దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతావేంటి? అదేం లేదమ్మా, బైక్ లో పేపర్స్ ఉన్నాయి, అవి తీసుకొద్దామని వెళ్తున్నాను. ఎంతకీ కోడలెక్కడ్రా? నాకక్కడ కొత్త జాబ్ కదా, అక్కడ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, అందుకే కొన్ని రోజులు అక్కడే ఉండి. మరి మాతో ఒక్క మాటైనా చెప్పలేదేవిరా? ఓసి పిచ్చిదానా, ఏమిటే నీకు నాకు చెప్పేది? అసలు మనం ఎవరో అని చెప్పాలి. వాళ్ళ సంసారం, వాళ్ళ కష్టాలు, వాళ్ళ సుఖాలు, మధ్యలో మనం ఎవరో అని చెప్పాలి. అవే మాటలు నాన్న. నువ్వన్న మాటలేనాయనా? ఆ రోజు నాకు కొత్తగా ఉద్యోగం వచ్చింది, మీకు దూరంగా ఉండాలి అని నువ్వే చెప్పావు. పిల్లాడిని స్కూల్లో చేర్పించాలి అని నువ్వే చెప్పావు. కోడలు మాత్రం మా దగ్గరే ఉంటుందని నువ్వే చెప్పావు. ఈరోజు నువ్వే వచ్చి నాకు ఇబ్బందిగా ఉంది, అమ్మాయి నాతోనే ఉంటుంది అని అంటున్నావు. అన్నీ నువ్వే అంటూ మేమేదో అన్నట్టు అలా మాట్లాడతావేంటి నాన్న అంటే? అది కాదు నాన్న. ఒరే, నువ్వు మాకేం చెప్పాల్సిన పని లేదురా. అయినా మీ భార్యాభర్తలను విడదీసి ఆ పిల్ల చేత మాకు సేవలు చేయించమని మేము కోరుకోలేదురా. మీరిద్దరూ మా కళ్ళ ముందు బాగుంటే చాలు అని కోరుకుంటున్నాం. పిల్లాన్ని దింపొస్తానని వెళ్లే బదులు నేను కూడా వెళ్తాను అని ఒక్క మాట చెప్తే సరిపోయేది కదరా. ఎందుకమ్మా అలా అంటారు? తను నిజంగా వద్దురా, మాకేం చెప్పద్దు. అయినా ఆ అమ్మాయి చేసిన తప్పేం కాదురా, మంచి పనే చేసింది. అసలు మేమే ఆ అమ్మాయిని నీ దగ్గరే ఉండమని చెప్పాలి అనుకున్నాం, కాకపోతే ముసలివాళ్ళం, తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేశాం. పెద్ద మనసుతో మన్నించి అప్పుడప్పుడు వచ్చిపోండి చాలు. ఒరేయ్, ఏ తల్లిదండ్రులైనా పిల్లలు బాగుండాలనే కోరుకుంటారు, కానీ వాళ్ళ జీవితాలు నాశనం కావాలని కోరుకోరురా. అర్థం చేసుకోండి, మీరెక్కడున్నా బాగుండాలిరా, అంతే. కాస్త అన్నం తిందుగానరా. అమ్మా నేను తినే వచ్చి. తింటే తిన్నావులేరా, కొంచెం తిను, వెళ్ళరా. భోజనం చేతురు గాని రండి.
అత్తయ్యా, మీరైనా ఆయన్ని రమ్మని చెప్పండి. అసలెవర్నీ పట్టించుకోవటం లేదు, ఎవరితోనూ మాట్లాడటం లేదు. ఉదయం నుంచి అసలేమీ తినలేదు. అసలే ఆయన ఆరోగ్యం బాగాలేదు. నేను మాట్లాడతానులే. ఎరా, ఎంతసేపని ఇలా కూర్చుంటావు? రా, వచ్చి కాస్త ఎంగిలిపడు. ఉదయం నుంచి ఏమీ తినలేదు. నీ ఆరోగ్యం గురించి కూడా కాస్త పట్టించుకోరా. అవతల అమ్మాయి కంగారు పడుతుంది, నా మాట వినరా? ఎరా, చెబితే నీకు అర్థం కాదా? మీ అమ్మని చెబుతుంటే నా మాట కూడా వినవా? కోపం వచ్చింది కదమ్మా. నీ మాట వినలేదంటుంటే నీకు నిజంగానే కోపం వచ్చింది కదా? అంతేనమ్మా, పెద్దవాళ్ల మాటలు పిల్లలు వినకపోతే ఏ తల్లిదండ్రులకైనా కోపం వస్తుంది. నాకు అంతే, నా కూతురు మీద కోపం వస్తుంది. పొద్దున్నగా వెళ్ళింది, ఇంతవరకు ఇంటి మొహం కూడా చూడలేదు. ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూసే వాళ్ళు ఉంటారన్న ఆలోచన కూడా లేదమ్మా. వెళ్ళిపోయింది. ఒకసారి ఫోన్ చేసి చూడండి. ఇదిగో, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నాను. కొద్దిసేపు రింగ్ అయింది, ఆ తర్వాత అది లేదు. ఇక్కడ కూర్చుని పిచ్చివాళ్ళ తనకు ఫోన్ చేస్తూనే ఉన్నాను. అయినా ఈ మధ్యన విజయ ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది అత్తయ్యా. పైగా మీ గారాభం మరింత ఎక్కువైంది. ఆవిడ గారాభం కాదు హైమ, అసలు తనకి మన మీద ప్రేమ గౌరవం లేవు అనిపిస్తుంది. అలా ఎందుకు అనుకుంటున్నావురా? ఆ అభిమానం ప్రేమ లేకపోతే తిరిగి ఎందుకు వస్తుంది? నువ్వు చెప్పావనే కదా తను పెంచుకునే పిల్లల్ని కూడా పంపించేసింది. నీ మీద గౌరవం లేకపోతే తనొక్క క్షణం కూడా ఇంట్లో ఉండేది కాదురా. ఇదేనా అమ్మ గౌరవం అంటే? చూడు, టైం చూడు, 10 గంటలు దాటింది. ఇది పల్లెటూరు, ఏ చిన్నది జరిగినా ఊరు మొత్తం పాకిపోతుంది. పది మందికి చెప్పాల్సిన వాళ్ళు, మనకే ఇలా ఉంటే ఎలా? ఆ ఉత్తరం చూసింది, ఇంతమంది అడిగినా సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇంకొకసారి ఫోన్ చేసి చూడు. నువ్వే చూడు. ఏంటి, స్విచ్ ఆఫ్ అని వస్తుంది కదూ. ఇప్పుడు చెప్పమ్మా, ఇదే నా గౌరవం అంటే? ఏదో పొరపాటు జరిగి ఉంటుందిరా. పొరపాటు జరిగితే వెనక్కి తీసుకోలేమమ్మా. అది తనకెప్పటికీ అర్థమవుతుందో. ఉండు నాన్న, నేను తెస్తాను. అమ్మమ్మ నూతిని పిచ్చు.
అన్నయ్య అన్నయ్య గౌరీ నాకంతా తెలుసమ్మా. రఘు చెప్పాడు తన కోసమే అంతా వెతుకుతున్నావు కానీ ఎక్కడా కనిపించలేదు. నాకు తెలుసు బాబు, అది చాలా మొండి మనిషి. ఏదైనా అనుకుంది అంటే ఎదుటి వాళ్ళు ఎన్ని చెప్పినా సరే తన నిర్ణయం మార్చుకోదు. ఇదిగో ఆముండి తనమే వీడికి అలవాటు చేసింది. చూసావుగా, వీడికి నచ్చిందే చేస్తాడు. వాడు అన్నం పెట్టమని అడిగిన వాళ్లే అన్నం పెట్టాలి, వేరే ఎవరు పెట్టినా ఇలానే చేస్తాడు. అన్నయ్య ఎందుకైనా మంచిది, ఓసారి సత్య అంకుల్కి కూడా చెప్పుంచు. ఆయనైతే పోలీసులతో వెతికిస్తారు. ముందు మన ప్రయత్నం మనం చేద్దాం, తప్పనిసరి పరిస్థితి అయితే ఎలాగూ చెప్దాం. చెప్పుంచు బాబు, ఎందుకంటే తను బ్రతికుండగా వీళ్ళిద్దరూ కలిసిండరు అనే నిర్ణయానికి వచ్చిందంటే ఏదైనా అఘాయిత్యం చేసుకున్నా చేసుకుంటుంది. కనీసం కనీసం శవాన్నైనా గుర్తుపట్టాలి కదా. అవే మాటలాంటి నీకు తెలీదమ్మా దాని సంగతి. ఎందుకు తెగించకపోతే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఏ సమయంలో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో ఏమో. సంతోషంగా అది నాకు చాలు, అది నాకు చాలు. మీరు నిజంగా భార్య భర్తల్లా ఉండాలి, భార్య భర్తల్లా ఉండాలి. ఆ నమ్మకం కలిగిన రోజు, నమ్మకం కలిగిన రోజు మళ్ళీ మీ ముందుకు వస్తాను, మళ్ళీ మీ ముందుకు వస్తాను. సరిత గారు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రండి చెప్తాను. రండి రండి రండి. ఎలా ఉంది? చాలా బాగుంది. మీకు స్పాట్ చూపిస్తాను, రండి. సాయంకాలం ఇక్కడ రెండు కుర్చీలు వేసుకుని కూర్చుని అక్కడ దూరంగా సన్సెట్ ని చూస్తూ
కబుర్లు చెప్పుకుంటూ వేడి వేడి కాఫీ తాగుతూ ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. రండి. ఈ బెడ్రూమ్ చూసారా, ఎంత విశాలంగా ఉందో. ఇక్కడ బెడ్ ఉంది, దీనికి ఎదురుగా ఒకే ఒక్క రాధాకృష్ణుల బొమ్మ ఇక్కడ పెట్టుకుని దానిమీద వైలెట్ కలర్ లైట్ పడేలా ఉంటే ఎంత బాగుంటుందో కదా. ఇలా చాలా చాలా కోరికలున్నాయి, ఇవన్నీ కమల్కి చెప్పకుండా చేసి చూపించాలనుంది. అంటే ఇవన్నీ కమల్ కోసమా? అవును, మా పెళ్లి నాటికి ఇల్లు కొనగలిగితే సర్ప్రైజ్ గిఫ్ట్గా ఇది కమల్కి అందించాలనుకున్నాను. కానీ కానీ ఏమైంది? ఫ్లాట్ 30 లక్షలు చెప్తున్నారు, అంత బడ్జెట్ నా దగ్గర లేదు కదా. నా దగ్గరున్నది మొత్తం పెట్టినా ఇందులో సగం కూడా రాదు, ఏం చేస్తాం. కానీ నా ఆలోచనలన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది. ఆలోచనలు ఇంత బాగుంటే అవి నిజం చేసుకుంటే చాలా బాగుంటుంది కదా. నీకు నిజంగానే ఈ ఇంట్లో ఉండాలనుందా? నేనొక్కదాన్నే కాదండి, కమల్తో కలిసి ఉండాలి. తను నాకు తెలియకుండా నన్ను ప్రేమించి మీతో చెప్పాడు. నేను నాకు నచ్చింది తనకి చెప్పకుండా మీతో చెప్పాను, దాన్ని నిజం చేసి మా పెళ్లి రోజుకి గిఫ్ట్గా ఇస్తే కమల్ ఎంత ఆనందపడతాడో చూడాలనుంది. నీ కళ్ళ నేను నిజం చేస్తాను. ఏంటి, నేను కొంటాను. అయ్యయ్యో, అదేం వద్దండి, నేనేదో సరదా కన్నాను. అరే, నేను నీ కళ నిజం చేస్తానని చెప్తున్నాను కదా, ఈ ఇల్లు నీ పేరు నేను కొంటాను, అది నువ్వు తీసుకునెళ్ళి తనకి గిఫ్ట్గా ఇవ్వు. అయ్యయ్యో వద్దండి. ఇంకేం మాట్లాడకండి, రండి. పట్టావి బుట్టలు, 30 లక్షలకి మునిగావు. వాట్, స్నేహ డబ్బులు డ్రా చేసిందా? నువ్వు చెప్పేది నిజమేనా? ఎందుకు? సరే, నేను చూసుకుంటానులే. వాళ్ళకి వేరే బ్యాంక్ నుంచి డబ్బులు ట్రాన్స్ఫర్ చేయండి. ఒకేసారి అంత డబ్బు ఎందుకు తీసుంటుంది? అంత అవసరం ఏమై ఉంటుంది? డాడీ, మీరింకా ఆఫీస్కి వెళ్ళలేదా? లేదమ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నిన్నొకటి అడగాలి. అలాగా చెప్పండి డాడీ. బ్యాంకు నుంచి 20 లక్షలు డ్రా చేసావా? అవును డాడీ. అంత డబ్బు ఎందుకు తీసావు? ఏం డాడీ, నేను డబ్బు తీసుకోకూడదా? ఏ, అది నా డబ్బు కాదా? కాదని నేను అనడం లేదమ్మా, కానీ ఏ రోజైనా అంత డబ్బు తీసుకున్నావా? లేదు కదా. ఏం కావాలన్నా నన్ను అడిగేదానివి. అలాంటిది నాకు చెప్పకుండా ఒకేసారి అంత డబ్బు తీసావంటే అంత అవసరం ఏంటా అని. ఇదిగో దీనికోసం.
ఏంటిది ఫ్లాట్ అగ్రిమెంట్ ఉంది అది సరిత పేరు మీద అవును డాడీ కమల్కి గిఫ్ట్ గా ఫ్లాట్ కొనాలని సరిత ఆశపడుతోంది